స్త్రీ మాత్రమే నమః చాలా మందికి కూడా ఒక సందేహం అనేది ఉంటూ ఉంటుంది దేవుడి ముందు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అని కొబ్బరికాయ విశిష్టత ఏమిటి మన ఎన్నో పళ్ళు అనేవి తీసుకెళ్తూ ఉంటాం కానీ కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టాలి అంటారు ఎందుకు అని నెంబర్ 1 ఏంటంటే 365 రోజులు కొబ్బరికాయ అనేది అవైలబుల్ ఒకటి నెంబర్ 2 ఎంగిలి లేని పండు అనేది కొబ్బరికాయ మాత్రమే ఎందుకు అనంటే మిగతావి ఏవైనా సరే కావచ్చు వాటిని ఎంగిలి అనంటారు ఇప్పుడు మామిడి పండుని మనం తిని చీకి ఆ టెంక వేసినా మామిడి చెట్టు మొలుస్తుంది జామకాయని మనం తిని ఆ గింజలు ఇక్కడ పడేసినా వస్తుంది దానిమ పండు గింజలు కొని తిని కొని గింజలు అక్కడ వేసినా వస్తుంది కానీ కొబ్బరికాయ మాత్రమే పూర్ణ ఫలము అనంటాము పూర్ణ ఫలం అది దానిలో ఎంగిలి అనేది ఉండదు అందుకని చెప్పేసే పెళ్లి కూతురు కూడా పూర్ణ ఫలాన్ని చక ఇలా పట్టుకొనే వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది కారణం అది అలాగే ఏంటంటే ఈ కొబ్బరి బొండం ఇప్పుడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరి బొండంతో చేయండి మీ అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పేసి ఎప్పుడు ఈ కార్యక్రమంలో తెలియజేస్తుంటా ప్రధాన కారణం ఏమిటి అనంటే మనం ఏమీ కూడా ఇలా టచ్ చేయకుండా ముట్టుకోకుండా మన చేతులతో ముట్టుకోకుండా తగలకుండా ఉండేటువంటి పదార్థం అంటే కొబ్బరి బొండం ఒకటి దాన్ని ఆ కొబ్బరి బొండాన్ని ఇలా కొట్టేసి ఆ నీళ్ళతోటి డైరెక్ట్ గా ఇలా శివుడికి అభిషేకం అనేది చేస్తాం అది అన్నమాట విశిష్టత మీ అప్పులన్నీ తీరిపోతాయి అనటానికి గల కారణము ఎప్పుడు నేను తెలియజేసేదాన్ని కదా అది అంటే ప్రధాన కారణము కొబ్బరి బొండం గాని కొబ్బరి కాయ గాని మనం ఇలా కొట్టినప్పుడు ఒక గిన్నెలోకి మనం గాని ఏదైనా ఒక చెంబులో కాని ఇలా అన్నప్పుడు మన చెయ్యి తగలకూడదు వేలు తగలకూడదు తగలకుండా ఆ నీళ్ళు అందులో పడాలి ఆ నీళ్ళతోటి అభిషేకం అనేది చేస్తాం మనం ఏ వేటికైనా సరే భగవంతునికి మనం అభిషేకము అనేది చేస్తుంటాం అంటే విశిష్టత అన్నప్పుడు పూర్ణ ఫలము అని అంటాము పూర్ణ ఫలాన్ని అది చక్కగా నైవేద్యం పెట్టడము అనేటువంటిది మంచిది కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేయొచ్చు అలాగే కొబ్బరికాయ అనేటువంటిది కూడా శుభప్రదము ఎంగిలి లేనటువంటి పండు అది అందుకని చెప్పేసే చాలా మంది కూడా తాంబూలాల్లో కొబ్బరి బొండాన్ని కొబ్బరికాయని ఇస్తూ ఉంటారు పూర్ణ ఫలము అని చెప్పేసి ఏ పండుకైనా ఎంగిలి అనేది ఉంటుందేమో కానీ దీనికి ఎంగిలి అనేది ఉండదు అందుకని చెప్పేసి బొట్టు పెట్టి కూడా అన్నమాట చాలా మంది కూడా పూర్ణ ఫలం ఇస్తుంటారు నాకు కూడా చాలా మంది కూడా అపాయింట్మెంట్ కోసం వచ్చేటువంటి వాడు కూడా చాలా మంది కొబ్బరి బొండం తీసుకొచ్చి ఇస్తుంటారు అంటే రీజన్ ఓ అమ్మగారికి పూర్ణ ఫలము అనేది ఇవ్వాలి ఎంగిలి లేని పండు ఇవ్వాలి అన్న సెన్స్తో కొబ్బరికాయని తీసుకురావటం కానీ కొబ్బరి బొండం తీసుకురావటం కానీ జరుగుతుంటుంది అంటే దానికి గల కారణము అనేది అది ఇలా ఏంటంటే అలాగే మీకు ఇంతకు మునుపు కూడా నేను తెలియజేశా కొబ్బరి బొండం అనేటువంటిది ఏదైనా ఒక వ్యాపార ప్రదేశంలో గనక అలా పెట్టి ఉంచితే దానికి ధన ధ్రువ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి కొబ్బరి బొండం ఉంటుంది మీకు ధనప్రాప్తి కలుగుతుంది అని చాలాసార్లు తెలియజేయడం జరిగింది ఇలాంటివి అన్నమాట ఎప్పుడు కూడా అన్నమాట అంటే ఇంతకీ ధర్మ సందేహం ఏమిటి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అనటానికి గల రీజన్ అది అవి 365 రోజులు అవైలబుల్ ఉంటాయి ప్లస్ అది ఎంగిలి లేని పండు అని ఒకటి అంటే వీటి గల కారణాలు అది కొబ్బరి బొండము శుభప్రదము అనటానికి గల కారణము ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి